రెండు సంవత్సరాల పాటు కొనసాగే మద్యం పాలసీలో నేటి నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మొత్తం ఖమ్మం జిల్లాలో 122 షాపులకు రిజర్వేషన్లో భాగంగా గౌడ్స్కు 18, ఎస్సీ 14, ఎస్టీలకు 8 షాపులు కేటాయించినట్లు తెలిపారు. 21 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఒక్క షాపుకు దరఖాస్తుదారుడి నుండి 2 లక్షల రూపాయల ఫీజు ఉంటుందన్నారు. లక్కీ డ్రా ఈ నెల 21వ తేదీన లేక్ వ్యూ సీకెల్ రిసార్ట్స్ లో జరుగుతుందని పేర్కొన్నారు. మనకు అప్లికేషన్స్ 18th వరకు తీసుకోవడం జరుగుతుంది. 18th ఈ రోజు నుంచి మొదలు పెడితే 18వ తేదీ 6 గంటల వరకు అప్లికేషన్స్ తీసుకుంటాం. అంటే ఆ టైం వరకు క్యూ లైన్ లో నిలబడుకున్న వాళ్ళకి రాత్రి ఎంత టైం అయినా సరే మేము అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు 5 గంటల వరకు ఉంటుంది. 18వ తేదీ 6 గంటల వరకు క్యూ లైన్లో నిలబడుకున్న వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకుంటాం మనము, ఎక్సెప్ట్ మనకు హాలిడేస్ రోజు తప్పితే. సెకండ్ సాటర్డే కూడా మనకు వర్కింగ్ డే ఉంది. మనకు ఒక సండేస్ ఆగస్ట్ 15 తప్పితే మిగతా అన్ని డేస్ వర్కింగ్ డేస్. అట్లాగే మనకు దీనికి సంబంధించి డ్రాల్ ఆఫ్ లాట్స్ 21వ తేదీ 11 గంటలకు దాదాపుగా మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మనకు లేక్ వ్యూ రిసార్ట్స్లో ఉన్న కళ్యాణ మండపం లాంటి అది మన అక్కడ డ్రాల్ ఆఫ్ లాట్స్ కలెక్టర్ గారి చేతుల మీదుగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎవరైతే అప్లికేషన్ వేసి వాళ్ళు విన్ అవుతారో షాప్స్కి ఎవరికైతే వస్తాయో వాళ్ళు 21వ తేదీ మ్యాక్సిమం 22వ తేదీ లోపల ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. 6 స్లాబుల్లో మనం ఇన్స్టాల్మెంట్స్ తీసుకుంటాము. దాంట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 22 ఆగస్ట్ లోపల కట్టాల్సి ఉంటుంది. న్యూ షాప్స్ కొత్త షాప్స్ 1వ తేదీ డిసెంబర్ 1 నుంచి ఫంక్షనింగ్ చేసుకోవచ్చు. వాళ్ళకు స్టాక్స్ మాత్రం 31వ తేదీ నవంబర్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది బేసిక్గా దీనికి అప్లై చేసుకోవడానికి ఎవరెవరు అర్హులు అంటే ఇండివిజువల్స్ మామూలుగా వ్యక్తులు వేసుకోవచ్చు, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ వేసుకోవచ్చు, లేదా కంపెనీస్ కూడా వేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి మనకు 2 లాక్స్తో చలాన్ పే చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ రీఫండబుల్. ఒక వ్యక్తి అంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ సేమ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయి అది ఈ ఇయర్ ఉంటాయి, సేమ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ షాపులకి అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఒక షాప్కే ఒక అప్లికేషన్ కంటే కూడా ఎక్కువ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. లేదు ఒక 3 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇవ్వాల్సి ఉంటుంది, ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు, సిగ్నేచర్ చేసినవి. అట్లాగే మన రిజర్వ్డ్ షాప్లకు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా అప్లికేషన్లు అన్నీ కూడా ఇవి డైరెక్ట్గానే తీసుకుంటాం మనం. కొరియర్ ద్వారా లేదా మెయిల్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపిస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడం జరగదు. అప్లికెంట్ తను ఒకవేళ రాలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఆథరైజ్డ్ ఒక వేరే వ్యక్తికి ఆథరైజేషన్ ఇచ్చినా కూడా పర్మిట్ చేయడం జరుగుతుంది. ఈ అప్లై చేసుకున్న తర్వాత ఒకవేళ వాకింగ్ స్టోర్ లాగా అంటే ఇప్పుడు మన సిటీలలో చూసాము, అట్లాగే ఇక్కడ కూడా వాళ్ళు కావాలంటే ఏర్పాటు చేసుకోవచ్చు. మన కౌంటర్ దగ్గరకు వచ్చి మనిషి నిలబడుకొని కొనుక్కోవడం లాగా కాకుండా వాళ్ళే లోపలికి వెళ్ళేసి వాళ్ళకి నచ్చిన మందు చూసి ఆ ప్రైజ్ అది చూసి మన సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా డీమార్ట్లో అట్లాగా చూస్తుంటాము. సో అలాగ వెళ్ళి కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఎటువంటి అడిషనల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు షాప్ వచ్చిన వ్యక్తి దాన్ని వాకింగ్ స్టోర్ లాగా మార్చుకోవచ్చు. ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. రిజర్వేషన్స్కి సంబంధించి ఆల్రెడీ నిన్న డ్రా తీయడం జరిగింది. వీడియోగ్రఫీ ఇదంతా కలెక్టర్ గారు, అట్లాగే డిటిడిఓ, డిస్ట్రిక్ట్ ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసరు, వీళ్ళ కమిటీగా ఉన్నాము మేము, డిస్ట్రిక్ట్ ప్రొవిజన్ ఎక్సైజ్ ఆఫీసరు. మా ముందర వీడియోగ్రఫీ చేసి కలెక్టర్ గారు డ్రా తీయడం జరిగింది. అట్లాగే ఈ అప్లికేషన్ డ్రాల్ ఆఫ్ లాట్స్ మనకు 21వ తేదీన జరిగేది కూడా కంప్లీట్గా వీడియోగ్రఫీ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎటువంటి అవకతవకలకి ఛాన్స్ లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వీడియోగ్రఫీ, కంప్లీట్ వీడియోగ్రఫీ పెట్టేసి తీయడం